నేను కాక్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ ఆటలు అనేది టెక్నికల్ అనేది వరంగల్ జిల్లాలో చాలా పేరు ప్రతిష్టలు కలిగిన ఆటలలో ఈ టెక్నికల్ క్రీడ అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఘనత వరంగల్ జిల్లాకు ఉన్నది. వారు పతకాలతో పాటు ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. అయితే ఇది ఐ అండ్ హైండ్ కోఆర్డినేషన్ అంటారు. ఇది జాన్ మెరిడిగా వైఎంసీఏ అతను దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది చిన్న స్థలం లోపల ఎవరు పడితే వారు, అంటే పురుషులు స్త్రీలు బాల బాలికలు ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ సమయం లోపల ఎక్కువ క్యాలరీస్ బర్నే ఆట అంటే ఈ టెన్నికట్ అని చెప్పుకుంటారు. ఇది ఐ అండ్ హైండ్ కోఆర్డినేషన్ అంటారు. అయితే ఈ ఆట యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్లెక్సిబిలిటీ, అంటే ఫిట్ బాడీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫ్యాట్ బాడీ డిఫరెంట్ అంటాము, అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీ కోసము ఇది ఈఎంఐ కూడా చెక్ చేసుకోవచ్చు. దీంతో మనకు ఉన్న బాడీలో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కూడా క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది. కాబట్టి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో బాగా పాల్గొన్నారు. ఇటీవల ఏంటంటే వరంగల్ మరియు ఆ తర్వాత హనంకొండ జిల్లాలు వేరువేరుగా జిల్లా సభ్యులను అంటే కార్యదర్శులను వేరు వేరు, కానీ అధ్యక్షుడు మాత్రం ఒకటే. ఈ అధ్యక్షుడు ఎవరంటే వాస్తవంగా ఆల్ ఇండియా మెడికల్ టోర్నమెంట్ అయినప్పుడు బంగారు పతకం సాధించిన ప్రెసిడెంట్ గారు. అతను ఈ ఆటకు ఎంతో డెడికేషన్ చేసాడు. కాబట్టి అలాంటి ప్రెసిడెంట్ ఉంటే ఆటకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇల్లున్న సభ్యులందరూ మేమందరం ఏంటంటే మరీ అతన్నే డాక్టర్ అంబేద్కర్ గారినే ఉమ్మడి జిల్లాలకు అధ్యక్షునిగా ఉండమని మేము కోరినాము. మా కోరిక మేరకు అతను ఉన్నాడు. దీన్ని ఎందుకంటే విద్యార్థులకు ఆటలతో పాటు చదువుతో పాటు అంటే ఆరోగ్యానికి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే ఆటలు అవసరం అని చెప్తాను. కాబట్టి ద మెయిన్ మోట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇస్ టీచ్ దెమ్ యంగ్ అండ్ టీచ్ దెమ్ రైట్ అని చెప్తాడు. కాబట్టి ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తారని చెప్తాడు జాన్ బ్రూటస్ వాట్సన్. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నీ కుటుంబం, సంఘం, సమాజం, దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. దీని హెల్తీ పీపుల్ కాన్స్టిట్యూట్ హెల్తీ నేచర్ అని అంటాడు జాన్ బ్రూటస్ వాట్సన్. ఆయన హిట్లర్ అంటాడు. కాబట్టి ఆరోగ్యవంతమైన వ్యక్తి సమాజాన్ని తయారు చేయాలంటే ఆరోగ్యం అనేది అవసరము. కాబట్టి రోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా తక్కువ సమయం లోపల ఎక్కువ క్యాలరీస్, ఆ తర్వాత తక్కువ క్రీడా మైదానము, ఆ తర్వాత తక్కువ ఖర్చు ఆడే ఆట ఏంటంటే ఈ టెన్నికట్ ఆట. అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాల సెలెక్షన్స్తో పాటు ఇక్కడ 15, 16, 17 జిల్లా 17 తేదీ లోపల పెద్దపల్లి జరగబోయే అంతర్జిల్లాల టెన్నికెట్ రాష్ట్ర స్థాయి పోటీలకు మన వరంగల్ ఉమ్మడి హనంకొండ వరంగల్ జిల్లా తరఫున టెన్నికెట్ క్రీడా ఎంపిక పోటీలు ఉంటాయి. ఈ ఒక్కసారి మాత్రమే మేము ఎంపిక చేస్తుంటాము. ఆ తర్వాత మాత్రం మేము ఇప్పటికీ పోటీలు నిర్వహించి ఎవరైతే విజేతలకు బహుమతులు అందజేస్తాము, అదేవిధంగా ఎవరైతే రాష్ట్ర స్థాయిలో బహుమతులు సాధించిన క్రీడాకారులకు ఉచిత ట్రాక్ సూట్తో పాటు వారికి పారితోషికం కూడా అసోసియేషన్ తరఫున ఇస్తారు. ఈ సమావేశానికి అందరూ వచ్చినందుకు మేము